అంటే అబ్కారీ శాఖ లో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఎట్లాగవుతుంది? అట్లాగ ఒక ప్రభుత్వ శాఖ అట్లా పెట్టుకోవచ్చా? డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు? అట్లా వ్యాపారం సాధ్యమవుతుందా? వీళ్ళు చెప్పినట్టు జరగాలంటే నేను అదే కనుక్కున్నా. ఏమైనా మీరు ఎందుకు చేయరంటే ఎవడ అకౌంట్ పెట్టమంటారు సార్? నా అకౌంట్ పెట్టారనుకోండి, నేను రేపు పొద్దున్న డబ్బులు దొబ్బుకి వెళ్తానంటారు. గవర్నమెంట్ నన్ను ఎందుకు ఒప్పుకుంటుంది? నేను ఎంప్లాయీని ఇందులో అన్నట్టు కరెక్ట్ కదా? అప్పటిదాకా నాకు ఐడియా రాదు. ఫస్ట్ నేను కూడా ఈ యాంగిల్లోనే ఆలోచించా, ఎలా జరుగుతుందయ్యా అని కనుక్కున్నా. అసలు ఇందులో ఏమీ చాయిస్ లేని కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మీకు కూల్ డ్రింక్ షాప్ ఉందనుకోండి, షాప్లో థమ్స్అప్లు గోల్డ్ స్పాట్లు లేకపోతే ఎట్లాంటి ఎట్లాంటివి ఒక అర్థం ఉన్నాయి. ఆ కంపెనీ వాడు వస్తాడు, ఎన్ని ఖాళీ ఉన్నాయో సీసాలు పట్టుకెళ్ళి అని ఇక్కడ పెట్టిపోతాడు. ఇందులో షాప్ ఓనర్కి ఏంటి వచ్చేది? ఆ మధ్యలో లాభం అంతే. ఇప్పుడు మద్యం దుకాణాలను అట్లా అవుట్ సోర్సింగ్ చేసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్లో రోజు వచ్చి మన సంఘం డైరీ వీటికి పెడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంఘము విజయ డైరీ ఉన్నాయండి, ఆ బూత్లో పెడతారు క్యూఆర్ కోడ్, ఎవరికి వెళ్తుంది? సంఘం డైరీకి వెళ్ళొద్దా, విజయ డైరీకి వెళ్ళొద్దా, షాపోడికి వెళ్తుంది? అది ఇప్పుడు వీడికైతే ఈ షాపోడికి పోవాలి. షాపోడ్ ఎంప్లాయ్, వాడికి వెళ్ళలేదు కదా. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ వీళ్ళంట సామాన్ తెచ్చిస్తారట, ఎన్ని అయిపోయినాయో వాళ్ళు రాసుకుంటారు కేసు.